ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణంపై ఇవాళ జిల్లా కలెక్టర్ అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఇటీవల అవిశ్వాస తీర్మానంపై 11 మంది సొసైటీ డైరెక్టర్లు సంతకాలు చేశారు. అవిశ్వాసం వీగేనా నెగ్గేనా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. తీర్మానం నెగ్గితే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మూడేళ్లలో మాకు ఏ కార్యక్రమానికి ఇంటిమేషన్ లేదు, ఏం చేస్తారో అనేది తెలియదు. రైతులు ఎప్పుడు మాకు రుణం ఇస్తారంటే సమాధానం చెప్పగలిగే పరిస్థితి లేదు. అదే డైరెక్టర్గా ఊళ్ళలో రైతులకు మేము సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు జరిగినాయి లేవు. చాలా ఇబ్బందులు ఈ 4 ఏళ్లలో పడ్డాం. దానికైనా మేము అవిశ్వాసం పెట్టాలని మేము ఈ టర్మ్లో ఫస్ట్ 1 ఇయర్ దగ్గర నుంచి అంతా అంటే ఇంకా మారిద్ది ఇంకా మారిద్ది అని ప్రతిసారి చైర్మన్ గారు చెప్తున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు. మాకంటే మా పక్క సొసైటీకే ఎక్కువ రుణాలు వస్తాయి. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న దాంట్లో రుణాలు రావు, మాకు రావు. మాకంటే ఎక్కువ బడ్జెట్ వాళ్ళకి వచ్చింది. ఆ విధమైన పరిస్థితి ఉంది. అందుకని మేమందరం డైరెక్టర్లను కూడా 13 మందిలో 11 మందిని అనుకుని ఏకగ్రీవంగా మేమందరం కూడా చైర్మన్ గారిని దింపడానికి అవిశ్వాసానికి ఈరోజు డీసీ వారిని కలిసి ఇదంతా